ఫ్రెండ్స్, నేనైతే సామ్సంగ్ అన్పాకెట్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ అన్పాకెట్ ఈవెంట్ లో మనకి సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్, జెడ్ ఫోల్డ్ ఫైవ్, అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్ లాంచ్ చేసింది, అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్ కూడా లాంచ్ చేసింది. ఇప్పుడైతే నేను సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్, అలాగే జెడ్ ఫోల్డ్ ఫైవ్ స్పెసిఫికేషన్, ప్రైస్, అలాగే ఎప్పుడు అవైలబుల్ కోసం మొత్తం క్లారిటీ గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ చెప్తాను, తర్వాత జెడ్ ఫ్లిప్ సంబంధించి చెప్తాను. ఈ సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ ఫైవ్ లో మీకు డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు కవర్ డిస్ప్లే అయితే ఉంటుంది పైన, మీకు అది 6.2 ఇంచెస్ డైనమిక్ యామోలెడ్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. మీకు డిస్ప్లే 6.2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇందులోనే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, అలాగే మీరు ఏదైనా మూవీస్ చూడాలని చూడవచ్చు. మీకు డిస్ప్లే అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది, కాకపోతే మీకు ఇది పొడవులో అయితే ఎక్కువ ఉంటుంది, కానీ వెడల్పులో అయితే మీకు అంత వెడల్పు అయితే ఉండదు నార్మల్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే. నార్మల్ 6.2 ఇంచెస్ మొబైల్స్ ఉంటాయి కదా, మీకు అంత అయితే ఉండవు, కాకపోతే ఇది మీకు పొడవులో ఉంటుంది, వెడల్పులో కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అలాగే మెయిన్ డిస్ప్లే చూస్తుంటే మీకు 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ యామోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకైతే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మనకి ఈ జనరేషన్ ఎస్పెన్ అయితే మీకు చాలా చిన్నగా అయితే ఉంటుంది, కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. బట్ మనకి లాస్ట్ జనరేషన్ చూసుకుంటే మనకి జెడ్ ఫోల్డ్ మనకి ఎస్పెన్ చూస్తే కొంచెం పెద్దగా అయితే ఉండేది, బట్ ఇప్పుడైతే మీకు చిన్నగా అయితే ఉంటుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేస్తారు. మనకి లాస్ట్ జనరేషన్ చూసుకుంటే 8 Gen 1 ప్రాసెసర్ తీసుకొస్తే ఇప్పుడు 8 Gen 2 తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ పరంగా మీకైతే అల్టిమేట్ గా అయితే ఉంటుంది, మీకు పర్ఫార్మెన్స్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి 8 Gen 2 ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి మీకైతే పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ అయితే ఉంటుంది, ఎలాంటి గేమ్స్ అయినా ఆడొచ్చు. మీరు ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా, హెవీ ఎంత యూజ్ చేసినా మీకైతే పర్ఫార్మెన్స్ దగ్గర మాత్రం అసలే అల్టిమేట్ గా అయితే ఉంటుంది, మీకైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే మీకు స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మీకు ఇందులో మీకు స్టార్టింగ్ 12 GB ర్యామ్ అయితే వస్తుంది, అలాగే మీకు 3 స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు 256 GB ఉంటుంది, అలాగే మీకు 512 GB 1 TB మోడల్ ఉంటుంది. మీరు ఇందులో ఏది తీసుకున్నా మీకైతే ర్యామ్ అయితే 12 GB ర్యామ్ అయితే మీకైతే ఉంటుంది. వీటి ప్రైస్ కూడా నేనైతే లాస్ట్ అయితే చెప్తాను. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 4400mAh బ్యాటరీ ఉంటుంది, 25W వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇందులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు బ్యాటరీ అయితే 4400mAh తీసుకొచ్చారు. మనకి ఈ మొబైల్లో రెండు డిస్ప్లేలు ఉంటాయి, ఒకటి 7.6 ఇంచెస్, అలాగే ఒకటి మనకి 6.2 ఇంచెస్. ఈ రెండు డిస్ప్లేకి 4400mAh కొంచెం తక్కువ అని చెప్పవచ్చు, ఎందుకంటే మనం ఒక నార్మల్ ఫోన్లోనే మనం డైలీ యూసేజ్కి 1 GB అయితే రాదు, 6.5 ఇంచెస్ మొబైలే. అలాంటిది ఇలాంటి ఈ మొబైల్లో మనకి 7.6 ఇంచెస్ ఒక డిస్ప్లే, అలాగే మనకి 6.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అట్లీస్ట్ వీళ్ళు ఒక 5500mAh బ్యాటరీ నుంచి 6000mAh తీసుకొస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనం లక్షల్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం బ్యాటరీ ఇంక్రీజ్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఇదైతే మీకు ప్రాసెసర్ మీకు హై ఎండ్ ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ ఆప్టిమైజ్ అయితే చాలా బాగుంటుంది. మీకు బ్యాటరీ నార్మల్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే మీకు అంత ఈజీగా అయితే డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే డిస్ప్లే మనకు రెండు డిస్ప్లేలు ఉండడం వల్ల మనం 7.6 ఇంచెస్ డిస్ప్లే యూజ్ చేసినప్పుడు బ్యాటరీ కొంచెం హెవీగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు కెమెరా చూస్తే మొత్తం 5 కెమెరాస్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది, 12MP మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే యూజ్ అవుతుంది, అలాగే మీకు 10MP చూసుకుంటే మీకు టెలిఫోటో లెన్స్ తీయవచ్చు, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, 3x దాకా మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే మీకు 30x దాకా మీరు అయితే డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఈ 10MP యూజ్ చేసి. అలాగే మీకు కవర్ స్క్రీన్ పైన ఒక కెమెరా అయితే ఉంటుంది, మీకు 10MP కెమెరా అయితే ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఫోల్డ్ ఓపెన్ చేశాక మీకు 7.4 ఇంచెస్ డిస్ప్లే దగ్గర మీకైతే ఒక ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. ఇది 4MP కెమెరా, మీరు కెమెరా అయితే మీకు కనపడదు, డిస్ప్లే లోపల అయితే ఉంటుంది. ఇందులో మీకు ఆ 4 MP కెమెరా అయితే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ అంటే ఒక టాప్ నాచ్ లో అయితే ఉంటాయి మనకి కెమెరాలు, మాత్రం అల్టిమేట్ గా అయితే ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ 50MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబుల్ కెమెరా యూస్ చేసి మీరైతే కెమెరా మీరు అసలు 4K వీడియోస్ అయితే చాలా బాగా అయితే తీయవచ్చని వీళ్ళు అయితే చెప్తున్నారు. బట్ ఇవైతే మీకు ఫ్లాగ్షిప్ కెమెరాస్, మీకు నార్మల్ మొబైల్స్ తో కంపేర్ చేయొద్దు, మనం 1 lakh అబౌ ఉంటాయి కాబట్టి కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా అల్టిమేట్ అయితే ఉంటుంది. అయితే మీకు ఇది 3 కలర్లో అయితే అవైలబుల్ గా వస్తుంది, మీకు ఐస్ బ్లూ, అలాగే ప్యాంథమ్ బ్లాక్, అలాగే క్రీమీ కలర్ తో 3 కలర్లో అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది. ఒకవేళ మరి వీటిని తీసుకోవాలనుకుంటే August 11 తీసుకోవాలి. సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్ లో చూసుకుంటే మనకి డిస్ప్లే, మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ యామోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు కవర్ స్క్రీన్ కూడా ఉంటుంది, మీకు కవర్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే 3.4 ఇంచెస్
హెచ్ఎస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇది మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే 60Hz సపోర్ట్ చేస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఇయర్ లో మనకి జెడ్ ఫ్లిప్ లో మనకి డిస్ప్లే అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇందులో మీకు మరి చిన్న డిస్ప్లే కవర్ డిస్ప్లే యూజ్ చేసి మీరు అయితే ఫోన్ కాల్స్ చేయొచ్చు, వెదర్ రిపోర్ట్ తెలుసుకోవచ్చు, మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ చేసుకుని వినొచ్చు. చాలా ఫంక్షన్స్ అయితే మీకు చిన్న డిస్ప్లే నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ చూసుకోవచ్చు, చాలా యాప్స్ అయితే మీరు అయితే ఈ డిస్ప్లే నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ కి. మనకి జెడ్ ఫ్లిప్ లో లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే మనకి చిన్న డిస్ప్లే ఉండదు, మనం ఎలా ఎక్కువ ఫంక్షన్స్ అయితే చేయలేము దాంట్లో. కానీ దీంట్లో మాత్రం మీరు ఫోటో దిగవచ్చు, ఫోటోలు వాల్ పేపర్లు పెట్టుకోవచ్చు, చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్లిప్ ఫోన్ చూసుకుంటా. మనకి ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసి చాలా బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయ్యేవి మనకి జెడ్ ఫోల్డ్ చూసుకుంటే, దాంట్లో మనకి అంత ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం లేవు. మనకి ప్రీవియస్ జెడ్ ఫోల్డ్ 4 చూసుకుంటే 4 కి 5 కి ఎంత డిఫరెంట్ అయితే లేవు. కానీ ఫ్లిప్ కి అయితే ఉంది, మనకి లాస్ట్ జనరేషన్ కి దీనికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. మీకు కవర్ స్క్రీన్ అయితే కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు. డిస్ప్లేలో మీరు కవర్ స్క్రీన్ డిస్ప్లేలో మీరు చాలా ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు ఈ మొబైల్ ఆ మొబైల్. అలాగే మీకు ట్యాబ్ సిరీస్ కూడా 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తాయి. మీకు మొత్తం ఒకటే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే దీని పర్ఫార్మెన్స్ కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు, పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మీకు 2 స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది మీకు 8GB ప్లస్ 256GB, అలాగే 8GB ప్లస్ 512GB. వీటి ప్రైస్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. అలాగే మనకి బ్యాటరీ చూసుకుంటే 3700mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ 3700mAh బ్యాటరీ మీకు ఒక బ్యాటరీ అయితే కాదు, 2 బ్యాటరీస్. మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫ్లిప్ చేస్తాం కదా, ఫ్లిప్ చేసినప్పుడు ఈ పార్ట్ లో ఒక కొంచెం సగం బ్యాటరీ ఉంటుంది, ఈ పార్ట్ లో సగం బ్యాటరీ ఉంటుంది. మీకు ఈ పార్ట్ లో మీకు 1850mAh బ్యాటరీ ఉంటుంది, ఈ పార్ట్ లో మీకు 1850mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇలా 2 బ్యాటరీస్ కలిపి మీకు అయితే 3700mAh బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ మీకు ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 24W అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మీకు 12MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇంకో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మీకైతే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు దానిలాగా మనకి 3-4 కెమెరాలు అయితే ఉండవు. ఇందులో మీకు ఫ్రంట్ బ్యాక్ 2, ఫ్రంట్ అయితే 1. మనకి జెడ్ ఫ్లిప్ ఫోల్డ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, కవర్ డిస్ప్లేకి ఒక కెమెరా ఉంటుంది, మనకు మెయిన్ డిస్ప్లేకి ఒక కెమెరా అయితే ఉంటుంది. టోటల్ 5 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి, మనకి ఎక్కువ అయితే ఉండవు. ఒకవేళ ఈ మొబైల్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఇవైతే 11 తారీఖున అవైలబుల్గా అయితే వస్తాయి. మీరు ఒకరోజు ఒకవేళ వాటిని చెక్ చేయాలంటే ఆ రోజు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అలాగే ట్యాబ్ సిరీస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రైస్ మొత్తం డీటెయిల్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటెడ్ వీడియోస్ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ వస్తాయి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.